హెల్లో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు షవికాస్ వరల్డ్. మేము ఒక ప్లేస్కి స్టార్ట్ అవుతున్నాం. అదే, ఒక ప్లేస్ ఏం కాదు, మల్లయ్యగూడెం వెళ్తున్నాము. అదే, వాసు గారు వాళ్ళ అక్క వాళ్ళ ఊరు. ఒక పర్పస్ ఉంది వెళ్ళడానికి, దానికోసమే వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇక్కడ కొంచెం ఇష్యూ దానికో అలిగింది, అందుకే దాన్ని క్యాప్చర్ చేశాను కావాలని చెప్పి. ఆల్మోస్ట్ 5:30 అరౌండ్ అట్లా స్టార్ట్ అయినాము. బట్ సిటీ నుంచి బయటకు వెళ్ళడానికి ఇంచుమించుగా 2 అవర్స్ పట్టింది మాకు. వెళ్ళే పర్పస్ ఏమంటే ఇంపార్టెంట్ పర్పసే, కొంచెం లేట్ అయిపోయింది, త్వరగానే వెళ్ళాలి, ఇప్పటికే లేట్ అయింది. బట్ యా, కుదరలేదు, అందుకనే వెళ్ళలేదు. ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. ఫస్ట్ అంటే సురేందర్ రావాలి, సురేందర్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుదామని చెప్పి వెయిటింగ్. వచ్చేళ్ళండి, ఒక 2 మినిట్స్లో స్టార్ట్ అయిపోతాం. యాక్చువల్ కొంచెం రాజమండ్రిలో పర్చేస్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, దానికోసమే మాకు అంత టైం పట్టింది. లేకపోతే ఇంకా ఎర్లీగానే స్టార్ట్ అయిపోవాలి, లేట్ అయిపోయింది. అంటే లేట్ అవ్వడం అంటే అనుకోలేదు, కొంచెం లేట్గానే వెళ్దాం అనుకున్నాం. బట్ తర్వాత కాల్ చేసి రెడీ అయిపోండి వెళ్ళిపోదాం అన్నారు. ఆల్రెడీ అప్పుడే లేట్ స్టార్ట్ అయినా కూడా లేట్ అయింది, ఇంకా స్టార్ట్ అయిపోయాము. మధ్యలో చెప్పాను కదా చిన్న చిన్న పర్చేస్ చేయాల్సినవి ఉన్నాయని చెప్పేసి, అని అవన్నీ తీసుకుంటూ వెళ్తాము. ఫస్ట్ అయితే పెట్రోల్ ఇంపార్టెంట్, సో పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చేసాము. సో ఎలా ఉన్నారు అందరూ, మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి చెప్పండి. పెట్రోల్ కొట్టించేసుకున్నాము, తర్వాత సురుచికి వచ్చాము స్వీట్ షాప్కి. ఇక్కడ స్వీట్స్ తీసుకున్నాం. ఇక్కడ అంశుకి చాకోలావా కావాలని చెప్పేసి అని అన్నాడు, అది కూడా తీసుకున్నాడు వాడు. జస్ట్ అలా ఒక ఐ మీన్ లైక్ ఏమేమి ఉంటాయని జస్ట్ అలా ఒక ర్యాండమ్గా ఒక వీడియో తీశాను. స్వీట్స్ అబ్బా భలే టెంప్టింగ్ ఉంటాయి కదా స్వీట్స్ చూస్తే, నాకు కూడా బాగా టెంప్టింగ్ అనిపించే, అందుకే నేను కూడా స్వీట్ తీసుకున్నా. వాళ్ళు అక్కడికి తీసుకున్నాం అండ్ దట్టు నేను కూడా మేము కార్లో తిందామని చెప్పేసి అని ఒకటి తీసుకున్నాం. కలాకండ్ అనుకుంటా, వైట్ కలాకండ్ తీసుకున్నాను. కానీ భలే ఫ్రెష్గా చాలా బాగున్నాయి స్వీట్స్ అన్నీ. వావ్, ఇప్పటికి కూడా వాటర్ మౌత్ వాటరింగ్ ఉండే. వీడి ఇక్కడ ఇంకా తీసుకోలేదు, చాకోలా కొంటానని చెప్పేసాను, అందుకనే ఫేస్ పక్కకు పెట్టుకొని ఉన్నాడు. తర్వాత కొన్నారులేండి, అదిగా చాకోలావా కావాలి అని చెప్తున్నాడు. సో చాకోలావా కూడా తీసుకున్నాం. చాకోలావా 2 అందులోనే ఉంటాయి. స్వీట్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఫ్రూట్ షాప్కి వచ్చాము. యాక్చువల్లీ మేము ఎప్పుడూ ఈవెన్ ఇంట్లోకి కూడా ఫ్రూట్స్ ఇక్కడే తీసుకుంటామండి. బాగా రీజనబుల్గా ఇస్తారు అండ్ మంచివి కూడా ఇస్తారు. అండ్ వాళ్ళకు మా అమ్మ వాళ్ళ ఊరే ఆయనది కాదు, యాక్చువల్లీ వాళ్ళ వైఫ్ది. సో అందుకని చెప్పేసి అని ఇక్కడే తీసుకుంటారు. అది ఒక రీజన్ ఏం కాదు, బట్ అది కూడా కానీ తెలియక ముందు నుంచి కూడా ఇక్కడే తీసుకునేవాళ్ళు. బాగుంటాయి, చాలా బాగుంటాయి ఫ్రూట్స్, చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి. సో అన్నీ కార్లో పెట్టి పెట్టేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ డ్రై ఫ్రూట్ షాప్కి అయితే వెళ్ళిపోయాము, డ్రై ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పి. ఏం తీసుకుందామని చెప్పి చూస్తున్నారు, తీసుకున్నారు ఏ ఒక 2 or 3 ఐటమ్స్ తీసుకున్నట్టున్నారు. ఏంటది, డేట్స్, బాదం, ఇలా అవి కూడా తీసుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఇంకెక్కడ ఆగే పనేం లేదు, ఇంకా స్టార్ట్ అయిపోవడమే ఇది అయిపోయిన తర్వాత. సో అలా అన్ని షాపింగ్స్ కంప్లీట్ చేసుకుని మేము సిటీ నుంచి బయటకు వెళ్ళడానికి ఇంచుమించుగా 7:30 అలా అయింది అనుకుంటాం మేము వెళ్ళడం, ఐ మీన్ లైక్ బయటకు వచ్చేటప్పటికి. సో వెళ్ళి ఇంకా అప్పటికే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు తిన్నామా అని చెప్పేసి అని. ఇంకా ఇంకెక్కడ ఆగేది లేదు అని చెప్పి ఇంకా ఓపెన్ చేసి ఇచ్చేసాను. వాళ్ళకి చాలా బాగా లైక్ అంశుకి ఆల్రెడీ చాలా ఇష్టం చాకోలావా అంటే, మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. యాక్చువల్లీ వాళ్ళతో పాటు నాకు కూడా ఇష్టమే అనుకోండి, నేను కూడా స్వీట్ తిందామని చెప్పి మీకు చూపిస్తున్నాను. తినండి.
సో ఇంకా కవర్ బ్రిడ్జ్ ఎక్కేస్తున్నాము. యాక్చువల్లీ ట్రైన్, ఎంతమందికి ట్రైన్ అంటే ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం అండి. బట్ మా మ్యాక్సిమం జర్నీస్ అన్నీ కార్లోనే ఉంటాయి. నేను ఇంకా మధ్యలో ఏం క్యాప్చర్ చేయలేదు. ఇంకా అంటే వెళ్ళే రూట్ ఏం క్యాప్చర్ చేస్తామని చెప్పి ఏం చేయలేదు. ఇంకా ఇది అశ్వరపేట రీచ్ అయ్యాము, అప్పటికీ 9 అయినట్టుంది. అశ్వరపేట నుంచి మల్లయ్యగూడెం వెళ్ళడానికి ఒక 1/2 అవర్ పడుతుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 9 అయింది కదా, 9:30 అరౌండ్ 9:45 అలా అయింది వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి. సో ఇది అశ్వరపేట, ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చేసాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఒక ఏదో వర్క్ మీద ఆగాం అక్కడ కూడా. యాక్చువల్లీ నైట్ టైం ఈ రోడ్స్ ఇప్పుడు ఇంకా చాలా బెటర్ అండి. ఫస్ట్లో అయితే బాబోయ్ ఎంత దారుణంగా ఉండేయో, ఎవరు ఉండరు నైట్, అంటే తక్కువ, చాలా తక్కువ, అడవిలాగా అడ ఉంటుంది మొత్తం. తీసుకో మరి. వాళ్ళు ఆల్రెడీ తినేశారు. అయ్యో ఫేస్ కనిపించింది. మరి నాకేది ఎల్లు చెప్పింది ఎల్సి అంచు, డాడీకి హెల్ప్ చేయి, అవి తీసుకో. లారీ మీద అంట, లారీ మీద వస్తుంది. అయ్యో ఇప్పుడు చెప్తాను. ఆల్మోస్ట్ ప్రవళికాన్ని చూస్తే మీ అందరికీ అర్థమై ఉంటుంది మేము వచ్చిన పర్పస్ ఏంటో. ఎస్, మా ఇంట్లోకి ఒక చిన్న బేబీ రాబోతుందండి. ఆ రీజన్ వల్లే మేము చూడ్డానికి వెళ్ళలేదు, అసలు కుదరలేదు అందుకని చెప్పేసని. ఇంకా తను వచ్చింది హైదరాబాద్ నుంచి, సో వెళ్ళాము. చాలా హ్యాపీ న్యూస్ చెప్పింది అందరికీ, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ హ్యాపీగా సేఫ్గా బేబీ వచ్చేస్తే అందరూ చాలా హ్యాపీ. బ్యాగ్ తెచ్చానా, స్లోగా ఇక్కడ ఇగో ఇవి ఎక్కి స్లోగా స్లోగా ఊగుతుంది స్లోగా. జంప్ చేయకు పదా. ఏం మీరు స్లీప్ కూడా వేస్తారా? సో అది అసలైన రీజన్ రావడానికి. అండ్ ఇప్పుడైతే వాసు గారు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంతకుముందు పాత వ్లాగ్లో ఒక హౌస్ చూసారు కదా, అది యాక్చువల్ వీళ్ళ రిలేటివ్స్ హౌస్, వీళ్ళు ఓన్ హౌస్ ఇదే. అప్పుడు ఇది కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది, అందుకనే వీళ్ళు అక్కడ స్టే చేసేవాళ్ళు. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు. ఏ టైం అయిందో తెలుసు, ఇక్కడికి వచ్చేటప్పుడు 11:45 అయింది. వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక 1.5-2 అవర్స్ అక్కడే కూర్చున్నాం. సో మీకు లాస్ట్ టైం నేను చెప్పాను, వీళ్ళు గ్రేడింగ్ ఐ మీన్ పొగాకు వ్యవసాయం చేస్తారు అని చెప్పేసని. ఇది గ్రేడింగ్ టైం అండి, పొగాకు వచ్చే టైము, అందుకనే మొత్తం ఇల్లంతా పొగాకే ఉంది. ఇగ్నోర్ చేసేసేయండి, కొంచెం మెస్సీ మెస్సీగా ఉంటే. ఇంకా నేను అప్పుడు ఫుడ్ తింటున్నాను, నేను అన్నయ్య గారు కూడా అప్పుడే ఫుడ్ తింటున్నాము. అన్నయ్య గారు కూడా తినలేదంట. సో అక్కడ కొంచెంసేపు కూర్చొని ఇంకా ఇక్కడికి వచ్చేసాము. ఇంకెక్కడే తినేసి ఇక్కడే పడుకున్నాము. యాక్చువల్లీ అక్కడికి వచ్చామన్నారు పడుకోవడానికి, బట్ ఇంకా ఇంకేం వెళ్తాంలే అని చెప్పి ఇంకెళ్ళలేదు.
సో అది యాక్చువల్గా ఇదంతా మన్ కాలుతుంది కదా, అదిగో పొయ్యా, ఇది పొయ్యా, నేనే ఎప్పుడు కాలినప్పుడే వచ్చా, ఆపేశాక రాలింది, మళ్ళీ రేపు వేస్తారా? ఇలా పండుద్ది, అట్టుపండు వచ్చినట్టు వచ్చేది, వచ్చేటప్పుడు పుల్లేసి గట్టి కాల్తే అట్టుపండు లాగానే అలా రంగు వస్తుంది, మళ్ళీ పుల్లేయాలా? పుల్ల ఎక్కడ వేస్తారు? అవతలి ఇంతకు ముందు ఎట్ నుంచి వేసేవాళ్ళు అనుకుంటా, ఇప్పుడు అట్నుండే, ఇగో గొట్టాలి, ఈ గొట్టాలంటే వెళ్తాను హీటు, మొత్తం హీట్ అంతా వెళ్తుందా? ఇందులో వేస్తారా పుల్ల? ఇవన్నీ కట్టుకోవడం మనమే కట్టుకోవాలి, మనమే ఇప్పుకోవాలి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు చెప్పాను కదా ఎలాగా అది గ్రేడింగ్ చేస్తారు, ఎలా దాన్ని పొగాకు ఎట్లా తయారు చేస్తారో అన్నది చూపిస్తాను సీజన్ టైంలో వెళ్తే అని చెప్పేసి అని. సో అదండి పర్పస్, లైక్ వాళ్ళు చాలా ఐ మీన్ వ్యవసాయం చేసి అంతా తీసుకొచ్చి మళ్ళీ బ్యారన్స్లో పెట్టి కాల్చి అమ్మో చాలా వర్క్ ఉంటుంది, చాలా ఓపిక్గా చేయాలి. సో సీజన్లో ఇంకా దీన్ని గ్రేడింగ్ కూడా చేస్తారు, ఇదంతా కాల్చిన తర్వాత మళ్ళీ గ్రేడింగ్ చేసి దానికి కూడా రేటింగ్స్ ఉంటాయి, ఒక్కొక్క పొగాకుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ టొబాకోకి ఒక్కొక్క టైప్ ఆఫ్ రేట్ ఉంటుంది, దాన్ని అంతా గ్రేడ్ చేయాలి ఏది బాగుంటుంది ఏది బాగోదు అన్నదానికి. సో అట్లా అయింది. సో యా, అది మా వ్లాగ్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. దీని కంటిన్యూషన్ వ్లాగ్ నేను నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను, మార్నింగ్ నుంచి మేము వెళ్ళేటప్పుడు ఏం జరిగింది అన్నది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బాయ్.